హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ చేసి చూపిస్తానండి. చాలా ఈజీ అండ్ సింపుల్ కటింగ్ అండి. చూడండి, ఇది కొలతా 4 మడతలు వేసుకున్నాను. చూడండి, ఇలా 4. ఈ క్లాత్ ఓపెన్ ఉంది కదండి, దాన్ని అటువైపు పెట్టుకోవాలి. క్లోజ్ ఉన్నవి మన వైపు పెట్టుకోవాలి. తర్వాత స్కేల్తో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనము ప్యాంట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇది నడుము భాగం పట్టి దీన్ని వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ నుంచి ప్యాంటు పొడవు ఇక్కడ నుంచి ఈ కాలు కింద భాగం వరకు అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. 33 ఇంచెస్ ఉందండి. వీళ్ళు 1 ఇంచ్ తగ్గించమన్నారు పొడవు ఉందనేసి. అయితే మనము 32 ఇంచెస్ పెట్టుకున్నాము. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండి, మనం ఇక్కడ పట్టి పెడతాం కాబట్టి. ఇలా 2 లైన్లు గీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కిస్తా లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు కిస్తా లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. 2 పాయింట్స్ తప్ప 20 ఇంచెస్ ఉందండి. 20 వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనము 20 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను. తర్వాత కిస్తా పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను. కిస్తా పొడవు చూసుకోవాలి, 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా లైన్ గీసుకుంటున్నా. ప్యాంట్ కింద భాగం రౌండ్ ఎంత లూజ్ ఉందో చూసుకుంటున్నాను. 6½ అండి. ఇక్కడ 6½ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. కింద కూడా సేమ్గా పెట్టుకుంటున్నాను. మనం ఇక్కడ పట్టి దగ్గర 1½ ఇంచ్ 2 ఇంచ్ వరకు లోపలికి తీసుకోవచ్చు. 2 ఇంచెస్ లోపలికి తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, 2 ఇంచెస్ లోపల తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకుంటున్నాను. కిస్తాకి షేప్ తీస్తున్నాను. స్కేల్ పెట్టి ఇలా స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఇలా గీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 1½ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను మార్జిన్ కోసమని. కాటన్ కదా, షింక్ అవుతుందేమో అని 1½ తీసుకుంటున్నాను. లేదంటే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కాటన్ వాటికి ఎప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది కటింగ్ చేసేసుకుందాము. ఇక్కడ ఒక కచ్చా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ షేప్ తీసుకుంటున్నాను. కిస్తా దగ్గర షేప్ తీసుకోవాలి. ఆ
ఓకేనండి. ఇప్పుడు మనము నడుము భాగాన్ని కట్ చేసుకుందాము. ప్యాంట్ని ఇలా నీట్గా పరచుకోవాలి. పరుచుకొని చూసుకుంటేనే చక్కగా తెలుస్తుందండి నడుము. నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. 20½ ఉందండి. తర్వాత పొడవు 7½ ఉంది. నడుము లూజు 21 ఉంది కదా, 20½ ఉంది కదండి. నేను 21½ తీసుకుంటున్నాను. మనము మడిచి కుడతాం కాబట్టి మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత పొడవు 7½ ప్లస్ 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1½ ఇంచ్ అయినా తీసుకోవచ్చు. 1½ ఇంచ్ తీసుకున్నా కూడా మడిచి పెడితే పట్టి కొంచెం అందంగా కూడా ఉంటుందండి. నేను 1½ ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్గా అలాగే తీసుకొని మనం మార్క్ చేసుకుందాము. మన నడుము పట్టి రెడీ అయిందంటే ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇక్కడ కూడా నేను మార్జిన్ వదిలే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వదలక్కర్లేదండి, నేను ముందే ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి మనం ఎంత ఈజీగా కట్ చేసుకున్నామో షల్వార్ ప్యాంట్ కటింగ్. చాలా ఈజీ అండి. కుట్టడం కూడా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కటింగ్కి ఒక 5 మినిట్స్, కుట్టడానికి ఒక 10 మినిట్స్ సరిపోతుందండి. ఇంకా మెల్లిగా కుట్టిన వాళ్ళకి ఒక 15 మినిట్స్ ఇయర్ 20 మినిట్స్ పడుతుందండి. 25 మినిట్స్లో మనకి మొత్తము కంప్లీట్ అయిపోతుందండి ప్యాంటు. ఓకే అండి, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.